చేస్తున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి సోతానే ఉన్నావు. చూస్తున్నాను, సోతమే గాని చేయడం చేతకట్లేదు. నేను చేస్తే వీటికి పని ఉండదు కదా, అందుకని రావును. నువ్వు ఉండమయ్యా, ఈ తెంగడ మాటలు పట్టించుకుంటా పెట్టి నీ కాపురం సడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే, నువ్వు సెయ్యే ఎదురు సెయ్యనివ్వు, వెళ్ళి తొందరగా తయారవ్వు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాను రా, నువ్వేం పట్టించుకోక. తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడ రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్, పేద చెప్పచ్చోలే. డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. అలాగే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇడే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటే వచ్చావు, ఏడు చాలేదేటి. అయ్యి బాబు, తాలిపొట్టు వద్ర కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తక్కటి పెడతాడు. మరి మా నాన్న కళ్ళిపోలేదే. ఒరే నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద తర్వాత నువ్వు తాళ్ళే కాదు ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. జీళ్ళి నేను బట్ట తడిపేస్తే. ఏంటే పొద్దున ఏదో రూపులా, ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి ఎంచుకోవటమంటే ఆ ఫ్యాన్స్ కుట్టామేంటి? అది ఎప్పైరే, నువ్వు ఇచ్చిన కొంట ఆ ఫ్యాన్స్ కే సరిపోయింది. అంతేనా అర మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తొక్కడం మా ఇంట వంట లేదురా, ఏం కొత్త అనుకుంటున్నావు? ఎప్పుడే ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటే గుడ్డలు పనులు గొడ్డలు ఉంటాయి. పొద్దున ఎదవా అబద్దాలు ఒకటి, ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మావిడి చెప్పించు కొట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంత చూసావేంట్రా నాన్న, ఈ చొక్క మీద ప్యాంట్ కొనవా? నా ప్యాంట్ వేసుకోరా, నేను నిన్ను ఇక్కడేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు ఆపు, వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊళ్ళో వాళ్ళందరికి లేనిపోని చెప్పులు అంటే కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పేయట్లేదండి, దానికి దీనికి ఏముంటే. నాకు పోలికంటే నువ్వు ఆఫ్రాల్ టైలర్వి, నేను ఆర్ఎంపి డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాక్ కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసింది పొగాక్ కొట్లో కాదు, ముందు షాప్ లో ఆర్ఎంపి అన్నావు ఇప్పుడు కాదా? అబ్బా నువ్వు చెప్పేది నెల కానీ కే హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు? నువ్వు అడుగురా, నీ కోసం బకరగా ఎవడ వస్తున్నాడా? రాత్రి నుంచి పడుకోండి, చెప్పండి, వాళ్ళు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, ఇంకా కళ్ళు మంటండి, ఇంకా మెళ్ళ నెప్పండి, ఇంకా చెవులు ఓరండి, ఇంకా తల కిరగిరి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 గ
చెప్పాలా? అరే ఏరాజే, మూడు స్పెషాలిటీ చెయ్యి. అట్టాగే, ఆ మూడు స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కీల రగొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు. రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఎలాకలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, వీరాజు నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చి. ఏంట్రా, ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు? రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేవా? అరే, ఆడు బాకి తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవడికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడు బాకీ తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చే. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రో, ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే.